చందమామ ఆడియో కథలకు స్వాగతం. మరిన్ని మంచి మంచి కథలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కొరకు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మనం ఈరోజు డి వెంకటేశ్వరరావు గారు రాసిన గర్భశత్రువులు అనే కథ విందాం. పూర్వము రాడా నగరాన్ని ఉగ్రభట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు మనోరమ అనే భార్య ఉండేది. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజున దూరదేశం నుండి ఒక నాట్య బృందం వచ్చింది. వాళ్ళు రాజుగారి ఎదుట సముద్ర మథనం నాటకం ఆడారు. దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని మదించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల ధరించింది. ఆమె నాటకాలాడించేవాడి కుమార్తె. లాస్యవతి నిజంగా నవమోహిని. ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రభట్టుకు ఆమె యందు ప్రేమ ఏర్పడి తనకామె నిచ్చి పెళ్లి చేయమని నాటకం ఆడించిన మనిషిని కోరాడు. ఆ దరిద్రుడికి అంతకంటే కావలసినదేముంది? అతను వెంటనే ఒప్పుకున్నాడు. లాస్యవతి రాఢానగరపు రాజు చిన్న భార్య అయ్యింది. కొంతకాలానికి మనోరమకు ఒక కుమారుడు, లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు. మనోరమ కుమారుడికి భీమభట్టు అని, లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజు నామకరణం చేశాడు. ఇద్దరిలో భీమభట్టు కొంచెం పెద్దవాడు. ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారయ్యే సమయంలో ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కన్నా ఎక్కువ ఉంటూ వచ్చేవాడు. ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయగా ఉండేవాడు. ఒకనాడు వారిద్దరూ కుస్తీ పందెం పడుతూ ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగానే గొంతు మీద కొట్టాడు. స్వతహాగానే బలం గలవాడైన భీమభట్టు మండిపడి సమరభట్టును చావచిత కొట్టేశాడు. అప్పుడు రక్తం కక్కుతూ సమరభట్టు కింద పడిపోయాడు. అతన్ని స్నేహితులు తల్లి దగ్గరకు చేర్చారు. లాస్యవతి కొడుకు స్థితి చూసి గొల్లున ఏడవసాగింది. అంతలో రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకుని ఇలా కొడుతూనే ఉన్నాడు. నేనే మీతో చెప్పడం లేదు. ఎప్పుడో పిల్లవాణ్ణి చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకొని ఏడ్చింది. రాజుకు తన చిన్న భార్య పైన, ఆమె కొడుకు పైన మమకారం చాలా ఎక్కువ. అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్లిపోమ్మని, ఇంకెక్కడన్నా బతకమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకుని భీమభట్టుతో, నాయనా, నీ మీద నీ చిన్నరాణి గాని ఆమె కొడుకు గాని ఏం చాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు. అందుచేత నువ్విక్కడ ఉండడం క్షేమం కాదు. అంతఃపురం వదిలి ఎవరి పంచనో పడి ఉండవలసిన కర్మ నీకేం వచ్చింది? పాటలీపుత్రం వెళ్ళు, మీ తాతగారింట ఉండు. వాళ్లకు మగ సంతానం లేదు కనుక నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతారు అని చెప్పింది. భీమభట్టుకు చాలా ఆగ్రహం వచ్చింది. అదేమిటమ్మా, సమరభట్టుకు దడిచి నేను దేశం వదిలి పారిపోవాలా? క్షత్రియ బిడ్డను కానా? వాడు నన్నేమీ చెయ్యలేడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీకు కావలసిన బలాలను నువ్వు పోగు చేసుకో. అవసరమైతే అండగా ఉంటారు అన్నది మనోరమ. వద్దమ్మా, నేనా పని చేయడం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు. రాజు పెద్ద కొడుకును ఇంటి నుండి వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు. ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాడని ప్రజలు ఎరుగుదురు. అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకు చక్కని వసతి సౌకర్యాలు, నౌకర్లను ఏర్పాటు చేశారు. భీమభట్టుకు ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరభట్టుకు రాజు అండదండలున్నాయి. అందుచేత అతను తన అన్నను చంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అది చూసి శంఖదత్తుడనే బ్రాహ్మణ యువకుడికి చాలా బాధ కలిగింది. శంఖదత్తుడు రాజకుమారుల ఈడువాడే. బ్రాహ్మణ యువకుడై ఉండి కూడా అతడు అమిత పరాక్రమవంతుడు. అతనికి రాజకుమారులిద్దరితోనూ స్నేహం ఉంది. అందుచేత అతడొకనాడు సమరభట్టును చూడడానికెళ్ళి, నీకు మీ అన్నతో జగడం ఎందుకోయ్?
అతని మీద నీ పరాక్రమం ఎందుకూ పనికిరాదు, సరికదా? అతనికి అపకారం చెయ్యాలని ప్రయత్నించడం వల్ల నీకే మరింత అపకీర్తి అని మందలించాడు. ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవడానికి బదులు సమరభట్టు శంఖదత్తుణ్ణి నానాతిట్లు తిట్టాడు. సరే, నీకు మంచి సలహా విషంలా అనిపిస్తుంది, కాని ఒకటి తెలుసుకో, నీకు భీమభట్టు గర్భశత్రువయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమకట్టుకో. ఎందుకంటే ఈనాటి నుండి నేను నీకు మిత్రుణ్ణి కాదు, ఇద్దరికీ మిత్రుడుగా ఉండ ప్రయత్నించినందుకు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు, దీనికి ప్రతిఫలం అనుభవిస్తావులే అని శంఖదత్తుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాఢానగరానికి ఒక వర్తకుడు ఒక పంచకల్యాణి గుర్రాన్ని అమ్మడానికి తెచ్చాడు. ఈ సంగతి తెలియగానే శంఖదత్తుడు ఆ గుర్రాన్ని భీమభట్టు కోసం బేరం కూదిర్చాడు. ఈ మాట సమరభట్టు దాకా వెళ్ళింది. అతను తన అనుచరులతో వర్తకుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలకు కొంటాను, దాన్ని నాకే ఇచ్చేసేయ్ అని మహాదర్పంగా అడిగాడు. బాబు, వర్తకంలో నీతి పాటించాలి. ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ చేత మరొకరికి ఏ విధంగా అమ్మేది అన్నాడా వర్తకుడు. అంత నీతిమంతుడివా, రేయ్ చూస్తారేంరా, గుర్రాన్ని తీసుకుపదండి అని అనుచరులతో చెప్పాడు సమరభట్టు. అనుచరులు ఆ గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు. ఈ సంగతి భీమభట్టుకు శంఖదత్తుడికి తెలిసింది. వారిద్దరూ కత్తులు దూసి వచ్చారు. సమరభట్టు అనుచరులకు వారిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది. ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు. తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు. కాని శంఖదత్తుడు పులిలాగా పరిగెత్తి సమరభట్టును చేజిక్కించుకొని అతని జుట్టు పట్టుకొని వంచి ఖడ్గంతో తల నరకబోయాడు. అంతలో భీమభట్టు వచ్చి, వాణ్ణి చంపకు, చంపితే మా నాన్న ఏం కాను, ఇప్పుడు ఆయనకున్నది ఒకే ఒక్క కొడుకు అన్నాడు విటకారంగా. శంఖదత్తుడు, బతికిపోయావు పో అని సమరభట్టును విడిచిపెట్టాడు. సమరభట్టు ఏకాఏకి తన తండ్రి వద్దకు పోయి భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంపడానికి ప్రయత్నించి తాను కొనుక్కున్న పంచకల్యాణి గుర్రాన్ని కాజేసినట్టు చెప్పాడు. ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండను ఒక బ్రాహ్మణుడి చేతికిచ్చి, బాబు, ఎవరికీ తెలియకుండా దీన్ని నా కుమారుడికిచ్చి ఈ రాత్రి బయలుదేరి వాణ్ణి మా నాన్నగారి దేశం వెళ్ళమని చెప్పు. తెల్లవారగానే వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు. ఈ ధనాన్ని పగ తీర్చుకోవడానికైనా వినియోగించమను అని చెప్పింది. భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమయ్యాడు. అతడు పంచకల్యాణి మీద కుండతో సహా ఎక్కాడు. అతని కష్టసుఖాల్లో భాగం పంచుకోవడానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు. తెల్లారేలోగా ఇద్దరు నగరం పొలిమేరలు దాటారు. మర్నాడు మధ్యాహ్నం వారు మైదానం ప్రవేశించారు. అక్కడ గడ్డి దట్టంగా పెరిగి ఉంది. వారి గుర్రాలు గడ్డి మధ్యలో అతి వేగంగా పోతుండడం వల్ల ఆ చప్పుడుకు గడ్డిలో నిద్రపోతున్న సింహాలు కొన్ని లేచి గుర్రాల మీదికి లంఘించాయి. భీమభట్టు శంఖదత్తుడు కత్తులు దూసి నేర్పుతో సింహాలన్నిటినీ చంపేశారు. కానీ వారెక్కిన గుర్రాలను సింహాలు తీవ్రంగా గాయపరచడం వల్ల అవి చనిపోయాయి. వారికి ఇక కాలినడక తప్పలేదు. రెల్లుగడ్డికి పాదాలు కోసుకుపోతున్నాయి. ఈ రెల్లుగడ్డిలో ఇంకా ఎన్ని సింహాలున్నాయో కూడా తెలియదు. ఎన్నిటికీ తోడు చీకటి ఒకటి పడింది. అయినా దేవుడి మీద భారం వేసి వారు తెల్లవార్లు నడిచి గంగానది తీరం చేరారు. గంగానది వెల్లువలా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ జనసంచారం కాని నది దాటే సాధనం కాని కనపడలేదు. గట్టు వెంబడి కొంత దూరం వెళ్ళగా వారికొక కుటీరం కనిపించింది. అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు. ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్లేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట. అనాథుడికి, డబ్బులేని వాడికి పిల్లనెవరిస్తారు? అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇదంతా తెలుసుకొని భీమభట్టు తన వద్ద ఉన్న రత్నాల కుండను ఆ కుర్రవాడికి ఇచ్చేసి, బాబు, నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకుని సుఖపడు.
మాకీ కుండ ప్రతిబంధకంగా ఉన్నది అన్నాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంపడి ఈదడానికి తలపడ్డారు. కాని ప్రవాహం చాలా బలంగా ఉండడం వల్ల ఇద్దరు దాని వెంబడి పడి కొట్టుకుపోసాగారు. చాలా దూరం ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. శంఖదత్తుడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు. అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీతీరం వెంబడి వెళ్లి లాట దేశం చేరాడు. ఈ విధంగా భీమభట్టు తన తల్లిని, దేశాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని, మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడుగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒకచోట జూదమాడుతున్న యువకులు కొందరు కనిపించారు. భీమభట్టు తాను కూడా వారితో జూదమాడుతానన్నాడు. అతని దగ్గర ఏమైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు. అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్దనున్న సొమ్మంతా గెలుచుకున్నాడు. జూదగాళ్ళు వెళ్ళిపోతుండగా అతను వారిని ఆపి, మిత్రులారా, నేను జూదరిని కాను, కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు భీమభట్టు. అయితే దేనికి మరి మాతో జూదమాడావు అని వారు అడిగారు. నేను ఒంటరి వాణ్ణి, మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు. దానికి జూదగాళ్ళు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు. ఇలా కొద్ది కాలం జరిగింది. లాట దేశంలో ఏటా వాసుకి ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో ఆ సంబరాన్ని చూడడానికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది. అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది. ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోచితమైన దుస్తులు ధరింపజేసి రాజుగారిని చూడడానికి వెళ్లారు. భీమభట్టు రాడాదేశపు రాజు కొడుకని, తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకొని ఇద్దరికీ మంచి ముహూర్తాన వివాహం చేశాడు. శంఖదత్తుడు కూడా గంగ నుండి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం చాలా వెతికాడు. లాటరాజు కుమార్తె వివాహం సంగతి నలుగురు చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్టు గ్రహించి శంఖదత్తుడు కూడా వచ్చి అతని దగ్గర చేరాడు. పోయాడనుకున్న మిత్రుడు మళ్లీ కనిపించేసరికి భీమభట్టు మితిలేని ఆనందం పొందాడు. మరికొంతకాలం గడిచింది. లాటరాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందువల్ల భీమభట్టు లాటరాజయ్యాడు. కాలక్రమాన ఉగ్రభట్టు చనిపోయాడు. సమరభట్టు రాఢానగరానికి రాజయ్యాడు. ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపుతూ, నీచుడా, నువ్వు సింహాసనం ఎక్కడానికి అర్హుడివి కాదు, మంచిగా రాజ్యం నాపరం చేస్తావా, యుద్ధానికి సిద్ధమవుతావా అని కబురు చేశాడు. సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు. భీమభట్టు యుద్ధ ప్రయత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు. వారు కొద్ది రోజుల్లోనే ప్రజలలోకి వెళ్లి పెద్ద సేనను సమకూర్చారు. భీమభట్టు సైన్యంతో సహా రాడా నగరం మీదికి వచ్చాడు. పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్ములిద్దరూ తలపడ్డారు. ఒకరి వాహనాలు ఒకరు ఛేదించుకున్నారు, ఒకరి బాణాలు ఒకరు విరగ్గొట్టుకున్నారు. కత్తులు దూసి కాల్బంట్లలాగా కలయబడ్డారు. కొద్దిసేపట్లో సమరభట్టు చేతి కత్తిని భీమభట్టు ఎగరగొట్టేశాడు. భీమభట్టు కత్తి మొన సమరభట్టు రొమ్ము తాకింది. అతను భయంతో వనకసాగాడు. పిరికి పంద, నిన్ను నేను చంపను, చంపితే నిన్ను గారాభంగా పెంచి ఇంత పెద్దవాణ్ణి చేసిన మీ అమ్మగతేం కాను, ఓ పోయి ప్రాణాలతో వెళ్లి ఆవిడ కనిపించు అన్నాడు భీమభట్టు కోపంగా. భీమభట్టు తనకు రావలసిన రాడానగరపు సింహాసనాన్ని ఇంతకాలానికి ఎక్కాడు. తన సేనలకు నాయకత్వం వహించిన శంఖదత్తుకు, తన కోసం ప్రాణాలడ్డి పోరాడిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు. లాటదేశపు రాజు రెండవ కుమార్తెను శంఖదత్తుడికిచ్చి పెళ్లి చేసి లాటరాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు. మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకుని వారికి జాగీర్లిచ్చాడు. రాజ్యం ఏలిన చోట భరణం తీసుకుని బతకడానికి మొహం చెల్లక సమరభట్టు తన తల్లితో సహా తన మేనమామల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.